हाय फ्रेंड्स नेनु मी श्रावणी वेलकम टू श्रावणीज़ किचन। टुडे मन रेसिपी मीलो चाला मंदी रिक्वेस्ट चेसिना उस्मानिया बिस्किट्स नी एला प्रिपेर चेयालो ई वीडियोलो डिटेल गा चूद्दाम। इक्कड नेनु चेप्पे प्रासेस तो अलागे चिन्न चिन्न टिप्स पाटिंची चेस्ते इंट्लो उन्न वाटितो चेसिना गानी टेस्ट अयिते बयटकु उन्नट्ले उस्मानिया बिस्किट लाने पर्फेक्ट गा वस्तायि। अलागे अंदरू चेसुकुने विधंगा अवेन लेकुंडा चूपिंचबोतुन्नानु। చూడండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో। మరి ఈ ఉస్మానియా బిస్కెట్స్ ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ని ఇప్పుడు చూద్దాం। ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి 100 గ్రామ్స్ బటర్ ని తీసుకుందాం। ఒకవేళ మీరు కప్పు తో మెజర్ చేసి తీసుకుంటుంటే ఒక అర కప్పు వరకు బటర్ ని తీసుకోండి। అలాగే బటర్ అనేది అలా ఫ్రిడ్జ్ నుండి తీస్తే గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక అర గంట బయట పెడితే ఇలా సాఫ్ట్ గా అవుతుంది। ఇలా తీసుకున్న బటర్ ని బాగా మిక్స్ చేయండి। ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేయండి। అలాగే మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్ లో ఇంట్లో తయారు చేసిన వెన్ననైనా యూస్ చేయొచ్చు లేదా గడ్డ లాంటి నెయ్యినైనా తీసుకోవచ్చు। ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార పొడిని తీసుకుంటున్నాను। ఉస్మానియా బిస్కెట్స్ అనేవి స్వీట్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం సాల్టీగా కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి షుగర్ ని మరీ ఎక్కువగా కాకుండా ఇక్కడ చూపించిన క్వాంటిటీని ఫాలో అయిపోయి ప్రిపేర్ చేయండి। షుగర్ ని తీసుకున్నాక కూడా మరొకసారి బాగా మిక్స్ చేయండి। షుగర్ బటర్ ని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మైదా పిండిని జల్లించి తీసుకుందాం। ఇలా జల్లెడలోకి 1 కప్పు వరకు మైదా పిండిని అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ ని తీసుకుంటున్నాను। మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు। అలాగే 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను। మీరు కావాలంటే ఈ కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో కస్టర్డ్ పౌడర్ నైనా తీసుకోవచ్చు లేదా ఇంట్లో ఉండే శనగపిండిని తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ గా వస్తాయి। నిజానికి బయట అయితే ఉస్మానియా బిస్కెట్స్ అనేవి మంచి కలర్ లో రావడానికి సోయాబీన్ పిండిని యూస్ చేస్తారు। అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని తీసుకుంటున్నాను। బేకింగ్ పౌడర్ లేనివారు వంట సోడానైనా తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ ని తీసుకొని వీటన్నిటిని బాగా చల్లించండి। అలాగే మీకు మరొక విషయం ఏంటంటే ఇక్కడ నేను సాల్టెడ్ బటర్ ని తీసుకున్నాను। ఇన్ కేస్ మీరు అన్సాల్టెడ్ బటర్ ని యూస్ చేస్తుంటే మరొక చిటికెడు సాల్ట్ ని ఎక్కువగా తీసుకోవచ్చు। ఇలా జల్లించాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేయడానికి మనం ఎక్స్ట్రాగా నీళ్ళని కానీ లేదా పాలను కానీ వేయొద్దు। ఈ బటర్ తోటి పిండి ముద్ద వచ్చేలా బాగా కలపండి। ఇన్ కేస్ మీకు బటర్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం బటర్ ని ఎక్స్ట్రాగా వేసి ఇలా పిండి ముద్దలా వచ్చేలా కలపండి। ఇలా విరిచి చూస్తే కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి। ఇలా సాఫ్ట్ గా కలిపాక ఇప్పుడు ఈ పిండిని రౌండ్ గా రోల్ చేసుకుందాం। ఇక్కడ నేను బటర్ పేపర్ లో పెట్టి రోల్ చేస్తున్నాను। మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్ నైనా యూస్ చేయొచ్చు। ఇలా రౌండ్ గా చేసి ఈ బటర్ పేపర్ లో ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ పిండి ముద్దను డీప్ ఫ్రిడ్జ్ లో 20 నుండి 30 నిమిషాల పాటు పెట్టేయండి। ఈలోగా బిస్కెట్స్ ని బేక్ చేయడానికి నేను ఇక్కడ స్టీల్ ప్లేట్ ని తీసుకున్నాను। మీరు కావాలంటే కేక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు। దీనికి కొంచెం ఇలా బటర్ ని అప్లై చేసి ఆపై కొంచెం మైదా పిండిని చల్లి డస్ట్ చేసుకుందాం। మీరు కావాలంటే బటర్ పేపర్ నైనా తీసుకోవచ్చు। ఇలా ప్లేట్ ని రెడీ చేసి రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన పిండి ముద్దను తీసుకొని మనం పీసెస్ గా కట్ చేసుకుందాం। ఉస్మానియా బిస్కెట్స్ కాస్త లావుగా ఉంటాయి కదా కాబట్టి కొంచెం మందంగా ఇలా వచ్చేలా కట్ చేయండి। ఇలా కట్ చేసింది కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేలా చేసి మనం డస్ట్ చేసి పెట్టిన ప్లేట్లోకి తీసుకుందాం। మీరు ఇలా కాకుండా రోల్ చేసి ఆ తర్వాత కట్టర్తో కట్ చేసైనా తీసుకోవచ్చు। మీరు బిస్కెట్స్ ని ఈ విధంగా కాకుండా నార్మల్ గా రోల్ చేసి ఆ తర్వాత కట్టర్తో కట్ చేసి కూడా తీసుకోవచ్చు। అలాగే ప్లేట్లోకి తీసుకునేటప్పుడు బిస్కెట్ కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలా తీసుకోండి। ఇలా ప్లేట్లో పట్టే అన్ని బిస్కెట్స్ ని తీసుకున్నాక బిస్కెట్స్ పైన కొంచెం పాలను అప్లై చేసుకుందాం। ఇలా పాలను అప్లై చేయడం వలన బిస్కెట్స్ అనేవి మంచి కలర్ తో రెడీ అవుతాయి। ఇలా రెడీ చేశాక ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి ఇక్కడ నేను పెద్ద బౌల్ ని తీసుకున్నాను। ఇలా మనం పెద్ద బౌల్ లో బిస్కెట్స్ ని బేక్ చేస్తే అవెన్ లో బేక్ చేసినట్టుగానే పర్ఫెక్ట్ గా వస్తాయి। ఇందులో ఇలాంటి స్టాండ్ ని పెట్టి కవర్ చేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో వేడి చేయండి। 5 నిమిషాలు బౌల్ ని వేడి చేశాక మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ ని పెట్టి బేక్ చేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి 20-25 నిమిషాల పాటు బేక్ చేయండి। అదే మీరు మీడియం ఫ్లేమ్ లో బిస్కెట్స్ ని బేక్ చేస్తుంటే 12-13 నిమిషాల్లోనే బిస్కెట్స్ అనేవి బేక్ అవుతాయి। ఇక్కడ నేనైతే లో ఫ్లేమ్ లో ఒక 25 నిమిషాల పాటు బేక్ చేస్తాను। ఇప్పుడు ఈ బిస్కెట్ బేక్ అయిందో లేదో స్లోగా ఇలా టర్న్ చేసి చూడండి। బిస్కెట్ వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఇలా స్లోగా టర్న్ చేసి చూస్తే బిస్కెట్ బేక్ అయిందో లేదో మనకు తెలిసిపోతుంది। బిస్కెట్స్ చక్కగా బేక్ అయ్యాయి। ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కకు తీసుకొని మిగతా పిండితో ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ ని పెట్టి బేక్ చేయండి। ఇవి పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకుని తినేయొచ్చు। టేస్ట్ అయినా టెక్చర్ అయినా జస్ట్ పర్ఫెక్ట్ అంతే। ఓసారి ఉస్మానియా బిస్కెట్స్ ని ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేసి పెట్టండి, ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు। సో ఫ్రెండ్స్, ఇంట్లో ఉస్మానియా బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా। ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ లో షేర్ చేయగలరు। మరిన్ని రుచుల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।